విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో అక్రమ ఇసుకను పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సబ్బవరం మండల కేంద్రం సబ్బవరం పెట్రోల్ బంక్ వద్ద ఒరిస్సా నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 15 టన్నుల ఇసుక ఓ వ్యక్తి లారీలో తరలిస్తుండగా సబ్బవరం పెట్రోల్ బంక్ వద్ద లారీ డ్రైవర్ ఆగిపోవడంతో సబ్బవరం ఎక్సైజ్ పోలీసులు తనిఖీల్లో భాగంగా సుమారు 15 టన్నుల ఇసుకను ఎక్సైజ్ అధికారులు కనుగొన్నారు. దీంతో ఇసుకకు సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని లారీ డ్రైవర్ ప్రశ్నించగా లారీ డ్రైవర్ మాట్లాడుతూ ఒరిస్సా దగ్గర కోరాపుట్ ప్రాంతం నుండి 3/6/2020 తేదీన లారీ లోడ్ చేసుకుని విశాఖకు ఓ ప్రాంతాన్ని తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. అయితే విశాఖలో ఏ ప్రాంతానికి వెళ్ళవలసి ఉందో తెలియక లారీ డ్రైవర్ సబ్బవరంలో ఓ వ్యక్తి కోసం వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో లారీ డ్రైవర్తో పాటు లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి లాండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తున్నట్లు ఎస్ఐ రాజారావు తెలిపారు. మా అసిస్టెంట్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు ఎం అన్నపూర్ణ గారు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో మాకు ఇసుక మీద ఇసుక గురించి కేసుల కోసం మేము దాడులు చేస్తూ ఉండగా సబ్బవరం పెట్రోల్ బంక్ దగ్గర ఒక లారీ రోడ్డు ప్రక్కన ఆగి ఉన్నారు. మేము దానిని తనిఖీ చేయగా అందులో ఇసుక ఉన్నది లారీలో. దానికి సంబంధించిన కాగితాలు ఏమైనా ఉన్నాయని అడగగా ఆ డ్రైవరు ఇచ్చాడు, పేపర్స్ ఇచ్చారు. ఆ పేపర్స్లో 30/6/2020 కోరాపుట్ నుంచి 30 టన్నులతో అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ ఆయన తెచ్చుకున్నాడు, ఇసుక తీసుకున్నాడు. అది విశాఖపట్నం అనే అడ్రస్ ఒకటే ఉన్నది, దాని మీద వేరే అడ్రస్ ఏమీ లేదు. అది బయ్యర్స్ నేమ్ అని చెప్పి ఆదిత్య ఎంటర్ప్రైజెస్ అని చెప్పి వాళ్ళు ఎం రామచంద్రరావు తారక రామాలయం లేఅవుట్ విష్కొండ అనే అడ్రస్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈవే బిల్లులో కూడాను ఇది 30/6/2020 తర్వాత దీని వ్యాలిడిటీ 3/7/2020 వరకు దీని వ్యాలిడిటీ ఉన్నది.